हाय फ्रेंड्स वेलकम टू मणिमाला वंटिल्लू नेनु मी मणिमाला ई रोजु मनम प्रिपेर चेसुकुने रेसिपी वच्ची तोटकूर फ्रై। ई तोटकूर फ्రై आरोग्यानिकी चाला मंचिदनी दींट्लो ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది। దీన్ని హెల్త్ బాలేని వాళ్ళు బాలింత్రాలకి బాగా ఎక్కువగా పెడుతూ ఉంటారు। ఈ ఫ్రైని ఎవరైనా తినొచ్చు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది। దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నాను। ఓన్లీ తోటకూర ఆకులతోటే నేను ఫ్రై చేస్తున్నాను। కాడలు అనేవి చాలా లేతగా ఉన్నాయండి। ఈ కాడలు చూస్తే నాకు మళ్ళీ వేరేగా ఇంకొక కర్రీ ప్రిపేర్ చేయాలనిపించింది। నేను ఆ కాడలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీ నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను। ఇప్పుడు ఓన్లీ తోటకూర ఆకులతో మనం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఈ కాడలు తీసేసి నేను ఈ విధంగా ఆకులను అయితే తీసుకున్నాను। వీటిని వాటర్లో వేసి శుభ్రంగా ఒక 15 నిమిషాలు సాల్ట్ వేసి పక్కన ఉంచుకుందాం। కాడలు చూసారా ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో। నేను వీటిని సెపరేట్గా తీసి పక్కన ఉంచుకుంటాను। ఇప్పుడు వాటర్లో మనం ఇలా ఈ విధంగా సాల్ట్ వేసి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవడం వల్ల దానికి ఏమన్నా స్ప్రే చేసినా ఏదున్నా మెడిసిన్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది। ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా చిందుకు కొట్టుకొని వేసుకోవాలి। వేసుకొని ఒక 2 నిమిషాలు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి। తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 పెద్ద ఎండుమిరపకాయలను ఈవెన్గా ఇలా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। తాలింపు ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి। తాలింపు మాడడం వల్ల కర్రీ టేస్ట్ అనేది పాడవుతుంది। తాలింపు ఈవెన్గా మంచిగా ఫ్రై అయ్యాక సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్న తోటకూరను నీటిగా శుభ్రంగా 2 సార్లు కడుక్కుని ఈ విధంగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తోటకూరను ఇలా తాలింపులో వేసుకోవాలి। ఈ ఆకుకూరను మొత్తం ఈవెన్గా అంతా కలిసేటట్టు ఒకసారి ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేయాలి। ఇలా కలుపుకున్న తోటకూరలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి। ఆకుకూరలు ఎప్పుడు వండుకున్నా సరే సాల్ట్ చూసుకుని వేసుకోవాలి। మరలా సరిపోకపోతే వేసుకోవచ్చు, కానీ ఫస్ట్లోనే వేసుకుంటే అది సాల్ట్ ఎక్కువైపోయి కర్రీ అనేది మనకి పాడైపోయే అవకాశం ఉంటుంది। మనం ఈ ఫ్రైలో కారం అనేది వేయనవసరం లేదు। మనం ముందుగా తాలింపులో ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది। మీకు ఏమన్నా సరిపోకపోతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు। నేనైతే ఈ ఫ్రైలో వేయట్లేదు। ఇలా ఈ విధంగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మరలా సిమ్లో ఒక 2 నిమిషాలు పెట్టుకుని ఈవెన్గా అంతా మిక్స్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి। చూసారా కర్రీ అయితే ఈ విధంగా ఫ్రై అయ్యిందనమాట। ఇప్పుడు ఫ్రై అనేది ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుందాం। వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే ఇలా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది। ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఫ్రైని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి। బాగా డీప్ ఫ్రై చేసినా మనం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది। ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా క్విక్గా త్వరగా అయిపోయే రెసిపీ తోటకూర ఫ్రై మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా। మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి। రెసిపీ అనేది మీకు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో చివరి వరకు చూస్తేనే పర్ఫెక్ట్ రెసిపీ పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది। చూసారా వెల్లుల్లిపాయలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర ఫ్రై మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి।